నామా నివాసం అలానే ఆఫీసుల్లో తనిఖీలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు సునీల్ సంధ్య టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్రావు ఇంటిపై దాదాపు ఇరవై గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సోదాలు నిర్మించారు శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి శనివారం ఉదయం నాలుగు గంటల వరకు కూడా కంటిన్యూగా ఏక కాలంలో ఆరు చోట్ల సోదాలు నిర్వహించారు ఇప్పటి వరకు జరిపినటువంటి సోదాల్లో భారీగా నగదుతో పాటు మధుకాన్ కంపెనీ సంబంధించిన డైరెక్టర్ సంబంధించినటువంటి పలు డాక్యుమెంట్స్ కావచ్చు రాంచి ఎక్స్ప్రెస్ హైవే ప్రాజెక్టు సంబంధించినటువంటి కీలక పత్రాలను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది రెండు వేల పదకొండులో నమోదైనటువంటి ఈ కేసుకు సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో సిబిఐ కేసు నమోదు చేసింది రెండు వేల ఇరవైలో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది గతంలో రాంచి జంషెడ్పూర్ హైవేకి సంబంధించి నూట అరవై మూడు కిలోమీటర్ల మేరకు హైవే నిర్మించాల్సినటువంటి ఈ ప్రాజెక్ట్ ని మధుకాన్ కంపెనీ నామా సంబంధించిన మధుకాన్ కంపెనీ ప్రాజెక్ట్ ని దక్కించుకుంది ఆ కంపెనీ బ్యాంకుల నుంచి ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలంటే బ్యాంకుల నుంచి దాదాపు వెయ్యి అరవై నాలుగు కోట్ల రుణాలు తీసుకుంది కానీ ఆ పనుల్లో జాప్యం ఏర్పడడం తీసుకున్నటువంటి బ్యాంకు తీసుకున్న రుణాలు మొత్తం కూడా దాదాపు రెండు వందల అరవై నాలుగు కోట్లు పక్కదారి మళ్లించినట్లు కూడా ఈడీ అధికారులు భావించారు దీంట్లో ప్రధానంగా మనీ లాండింగ్ యాక్ట్ పాల్పడ్డట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేసుకుని నిన్న ఏకకాలంలో దాదాపు ఆరు చోట్ల ఖమ్మం హైదరాబాద్ లో ఉన్నటువంటి నామా నాగేశ్వర ఇంటితో పాటు పలు మదుకాన్ కంపెనీల్లో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు కూడా సేకరించింది ఇక నిన్న జూబ్లీహిల్స్ నామా నాగేశ్వర నివాసంలో అతని సమక్షంలోనే పూర్తిగా దాదాపు ఇరవై గంటల పాటు సోదాలు నిర్వహించి పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకుని ఇక సోదాలు ముగిసిన తర్వాత నామా నాగేశ్వ కి నోటీసులు ఇచ్చడం జరిగింది ఎప్పుడు విచారణకు పిలిచినా ఈడీ అధికారుల ముందు హాజరు కావాలి అదేవిధంగా దేశం విడిచి ఎక్కడికి వెళ్లిపోవడానికి వీల్లేదంటూ కూడా ఆ నోటీసులో జరిగింది ఇక ఈ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ అధికారులు కూడా వెల్లడించే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే సోదాలు మాత్రం ఆరు చోట్ల కంటిన్యూగా ముగిసాయని చెప్పవచ్చు ఇప్పటి వరకు జరిపినటువంటి సోదాల్లో పెద్ద ఎత్తున నగదుతో పాటు పలు కీలక డాక్యుమెంట్స్ కూడా పోలీసులు అక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది సంధ్య ఓకే రైట్స్